ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, ఆర్థిక విషయాలు బాగున్నాయి. అదేవిధంగా పోటీ పరీక్షల సంబంధిత విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి మీకు చేతనైన విధంగా మీ సాయశక్తులు పైత్రాలు చేస్తారు. భగవంతుడి అనుగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడాను సమాజాన్ని వదిలివేయాలి అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్లనే, మనుషుల మనస్తత్వం వల్లనే ఎక్కడైనా చెడు జరుగుతోంది అని చెప్పని మీరు భావిస్తారు. అసలు లోపమంతా కూడాను మనలోనే ఉంది, జనంలోనే ఉంది అనే భావనలో మీరు నడుచుకుంటారు. మీ ఆలోచన విధానం ఓ రకంగా నడుస్తుంది, ఉద్వేగభరితంగా నడుస్తుంది. చూసినట్టు కొన్ని సంఘటనల్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్సే ఈ రకంగా ఉండే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది, సమస్యలు తీరిపోతాయి. భార్య, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సంపాదన, వాళ్ళ గౌరవం, వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. మీకేమీ ఇబ్బంది లేకపోగా కొంత సపోర్టుగా కూడా ఉండే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునేటువంటి కోరికతో ఉన్న పిల్లలు పోటీపడి పరీక్షలు రాసి అనుకూలమైన ఫలితాలు సాధించుకోగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటుని పొందగలుగుతారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ మంచి రావడానికి మన దగ్గరికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఎలాంటి చెడు లేకుండా చేయాలి, మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయాలి. అందుకని ఒక చిన్న గిన్నెలో, ఒక చిన్న చెంబులో ఈ నాగమందం అనేటువంటి పొడితోటి ఆ ఎరుపు నీళ్లు తయారు చేసి ఆ చెంబుతోటి పాదాల దగ్గర నుంచి తల వరకు ఇలా మూడుసార్లు తిప్పి దాన్ని బయట పారబోస్తే ఎవరు చూడకుండా మనిషిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ దుష్టశక్తులన్నీ బయటికి పోతాయి. ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఇది ఇంట్లో అందరూ చేయదగినటువంటి పని. దీనివల్ల పెద్ద శ్రమ లేదు. దీనికి కావాల్సిందల్లా కాన్సన్ట్రేషనే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్పేర్ చేయాలి దానికి. అందువల్ల మీకు వచ్చే లాభం ఏంటి? నరదృష్టి కానీ, బంధదృష్టి కానీ, మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇతరత్ర బ్లాక్ మ్యాజిక్ కానీ ఇలాంటివి ఏవి కూడా మీ దగ్గరికి రావు. మీరు చేసుకున్న కష్టానికి తగిన ఫలితం ఏదైతే ఉందో అది మీ చేతికి అందుతుంది. ఇది మీకు జరిగేటువంటి మేలు దీనివల్ల. కనుక దీన్ని ఉపయోగించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలమైన మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు సానుకూల పడతాయి. ప్రతి రంగంలో కూడాను మనోధైర్యాన్ని కలిగి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.